డబ్బుల కోసం సొంత ఇంటికే కన్నం వేసి బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన వ్యక్తిని నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ మహాదేవపురం కాలనీలో ఓ ప్రభుత్వ టీచర్ తన భర్తతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 19న ఆమె డ్యూటీకి వెళ్లారు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ప్రధాన ద్వారం తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అందులో చూడగా 8 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే బాధితురాలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కాలనీలో సీసీ కెమెరాలు పరిశీలించగా ఆమె భర్తే దొంగతనం చేసినట్లు తేలింది. దొంగలించిన 8 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే శివ సాగులె అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం